కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని నిన్న సాయంత్రం దేవనగర్ సమీపంలోని ఓ హోటల్ వద్ద కారులో 250 మద్యం సీసాలను తరలిస్తుండగా వాటిని స్వాధీనం చేసుకున్నట్లు త్రీ టౌన్ సీఐ మోహన్ రెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు పట్టణానికి చెందిన మోహన్ నాగరాజు అల్లంపూర్ నుంచి మారుతి కారులో 250 మద్యం సీసాలను వేకువజామున పట్టణానికి తీసుకొచ్చారు. వాటిని ఎన్జీఓ కాలనీకి తరలిస్తుండగా పోలీసుల తనిఖీలో భాగంగా 250 తెలంగాణ మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు మాకు అనుమానాస్పదంగా ఒక కారు కనపడడంతో ఆ వెహికల్ని ఆపి చెక్ చేయగా అందులో 240 క్వార్టర్ల ఓల్డ్ ఎనామిల్ చీప్ లిక్కర్లు అలాగే 10 క్వార్టర్లు మైక్రోవిన్ బాటిల్స్ అందులో లభ్యమయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళపైన కేసులు బనాయించడం జరుగుతుంది. వాళ్ళని రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది. కావున ఎవరు కూడా ఒక బాటిల్ రెండు బాటిల్ అని అనుకోకుండా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తీసుకుని రాకూడదు అనేసి పోలీసు నుంచి హెచ్చరికలు జారీ చేయడం ఉంది. అలాంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుని వాళ్ళని రిమాండ్ పంపడం జరుగుతుంది.